నెక్స్ట్ మేము మళ్ళీ బీచ్ వీడియో జుమేర్ బీచ్ వీడియో కానీ బుర్జ్ అల్ అరబ్ వాటర్ ఏరియా బీచ్లు కానీ అంటే ఇక్కడ మాకు తెలిసి ఫ్యామిలీ బీచ్, ప్రైవేట్ బీచ్, పబ్లిక్ బీచ్ అని మూడు బీచ్లు ఉన్నాయి ఈ జుమేర్ ఏరియాలో. ఆ కవర్ చేసేటప్పుడు పబ్లిక్ బీచ్ మరియు జుమేర్ వాటర్ ఏరియా మొత్తం కంప్లీట్ గా షూట్ చేసి మీకు పెడతాం. మాక్సిమం ఈ ఏరియా అంతా కవర్ అయ్యేలా చూస్తాం. ఈసారి హాలిడేస్ లో కాకుండా మామూలు వర్కింగ్ డేస్ లో వెళ్దాం అనుకుంటున్నాం. హాలిడేస్ లో అయితే ఫుల్ ఫ్యామిలీస్ తో ఎక్కువ ఉంటారు ఇక్కడ, అది కొంచెం ఇబ్బందే. వాళ్ళకే ఇబ్బందే మనకే భయమే, అందుకని ఎక్కువ తీయలేకపోయాం. ఈసారి కంపల్సరిగా మంచి వీడియో పెట్టి మీ ఇంకా చెప్పలేము కాదు సరే. కానీ మాకు వీడియో ఎడిటింగ్ మీద కానీ ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు ఫ్రెండ్స్. మాకు తోచింది మేము కంటెంట్ మంచిగా ఉండాలని చెప్పి యాజ్ దిస్ ప్యాక్ ఎలా ఉంటే అలాగే చేస్తున్నాము. థంబ్నైల్ చూసి మీరు బాగోగుతుందా బాగుండదా అని మాత్రం నిర్ణయించుకోవద్దు. ఎక్కడికి వెళ్ళినా మనం అబద్ధం చెప్పకుండా తీసి పెడితే చాలు అని మా ఒపీనియన్. మేము అదే నిర్ణయంతో మేము ఛానల్ స్టార్ట్ చేసాము.
థంబ్నైల్ ఒకటి పెట్టి లోపల ఇంకొక మ్యాటర్ పెట్టి ఆల్రెడీ చూస్తున్నారు కదా యూట్యూబ్ లో అలాగే ఎన్నో ఛానల్స్ ఉన్నాయి. సో మేము అలా చేయకుండా మాక్సిమం అక్కడ ఏదైతే ఉంటుందో అదే చూపించడానికి మేము ట్రై చేస్తాం, మాక్సిమం ఫ్యాక్ట్ చెప్పడానికే చూస్తాం. కానీ ఎక్కడా మాత్రం తప్పు లేకుండా చేసుకుంటాం. మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. చూసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మేరా బీచ్ వెళ్తున్నాము. మన ఇంటి దగ్గర అయితే పక్కనే ఉన్న షాప్ దగ్గర కూడా మనం బండి మీద వెళ్తాం కదా, లేదంటే ఎవరొకరు ఫ్రెండ్కి ఫోన్ చేసి రమ్మన్న బండి మీద వెళ్తాం. ఇక్కడ మేము సైకిల్ రైడ్ చేసుకుంటూ వెళ్తున్నాము. మాకు ఇక్కడ 3 కిలోమీటర్లో అక్కడికి వెళ్ళిన తర్వాత మిగిలిన వీడియో కవర్ చేస్తాము. స్టార్ట్ చేయి, అలా వెళ్ళరా. మా దగ్గరలో జూనియర్ బీచ్ ఉంది, ఆ జూనియర్ బీచ్కి వెళ్తున్నాం. ఇక్కడ నుండి 3 కిలోమీటర్లు మూడు మీకు వీడియో చూద్దాం అనుకుంటున్నాం. ఆ ఏరియా మొత్తం తిరుగుతా అనుకున్నాం ఎలా వెళ్ళాలని. ఇక్కడ నుంచి మా క్యాంప్ స్టార్ట్ అయ్యాం. ఇక్కడ నుంచి 10 మినిట్స్ పట్టింది అనుకుంటున్నాం. బయట ఎండ కూడా ఎరగదీసేస్తుంది. బయటకు వెళ్ళామంటే కంపల్సరీ రేడియం జాకెట్ ఉండాలి, సైకిల్ మీద వెళ్తే హెల్మెట్ ఉండాలా. అవాడు క్యాప్ పెట్టుకున్నాడు చూసారా, అక్కడ ఈడు మా రత్న కూడా క్యాప్ పెట్టుకున్నాడు, నేను క్యాప్ పెట్టుకున్నాను. కృప ఆయనకి ఏం అవసరం లేదు, ఎవరేం అడిగినా పాండే అంటాడు అని. ఓకే కృప నామ బోలేగనా సై బస్. మీకు ఇక్కడ నుంచి కనిపిస్తుందా లేదా, మేము ఇప్పుడు వెళ్ళేది అక్కడికే బురూజ్ అల్ అరబ్, 7-స్టార్ హోటల్. అది వరల్డ్లోనే పాపులర్ హోటల్ అనమాట, మీ అందరికీ తెలిసే ఉంటుంది, దానికోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీడియో కవర్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్. చూడండి కింద అసలు ఒక్క వెహికల్ కూడా మినిమం మనం అనుకున్న స్పీడ్ కన్నా చాలా స్పీడ్లో వెళ్తాయి. ఎదురు వెళ్తున్నాడు కృప. గౌ రాష్ట్రమే ఆరాధన ఒరిస్సా వాళ్ళ రోమని ఆరాధన బాబా, రోమని ఆరాధన ఓ రాష్ట్రమే ఆవు అమ్మకు రోడ్ మే ఆయగా తో గొలత గెలట మే ఆయగా నా అమ్మకు. ఇదేనండి జుమేరా బీచ్, పబ్లిక్ బీచ్ ఇది. దీంట్లో కూడా ఫ్యామిలీ బీచ్ ప్రైవేట్ బీచ్ అని 3 రకాలు ఉన్నాయి. కొంచెం ప్రైవేట్ బీచ్లు ఉన్నాయి, అందులో ఓన్లీ ఫ్యామిలీసే వెళ్తారు. అంతా ఆ హోటల్ ఇక్కడికి ఇంకా 1.5 కిలోమీటర్ ఉంది. ఈవేళ ప్రస్తుతానికి బీచ్ లోనే ఎంజాయ్ చేస్తాం టైం అంతా. తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఆల్ బురూజ్ అల్ అరబ్ హోటల్ దగ్గరికి వెళ్తాం వీడియో చేయడానికి. మా ఫ్రెండ్ రత్న ఆడు దేశపాంటే ఇన్స్టిట్యూట్ ఆద్మీ. ఏం పేర్రా నీ పేరు, ఏ చెప్పరా చెప్పా సాయి. ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా మీకు, ఇక్కడ నుంచి దాని దగ్గరే మళ్ళీ ఇంకో కన్స్ట్రక్షన్ జరుగుతుంది చూడండి. ఇక్కడ నుంచి చూడటానికి అది షిప్ షేప్ లో ఉంది, కానీ అది కూడా బహుత్ బడా బిల్డింగ్. మధ్య మధ్యలో అక్కడక్కడ హిందీ వచ్చేస్తుంది కదా. ఏ రత్న ఇది రాజా, ఏరా రావా. Oh!
సరిగ్గా ఉండండి వాటర్ లోకి వెళ్ళిపోయి ఫోన్ పండగ చేసుకోవాలి దక్కి దక్కి వాటర్ డిస్టెన్స్ ఉడ్డా సమన్ ఉడ్డా లోడిగారు బాయ్ 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 రే రత్న బాయ్ బాయ్ నువ్వు ఆగదా నేను కదా వీడియో వాడు అటు తీసినా తెలుసు అలా వీడియో నేను వీడియో తెస్తున్నా ఆగు చూడు అరే కొప్ప కూడా వచ్చాడు అందులో మళ్ళాడు ఓ